हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, एपी आरजेसी की संबंधी चाला मंदे कामेंट चेस्तुन्नारु। सो थर्ड काउंसलिंग उंटुंदा? सो थर्ड काउंसलिंग उंटे एप्पुडु उंटुंदी? अलागे ओकवेळ उंटे मनल्नि वाळ्ळु एला पिलुस्तारु? सो मन एला चेक चेसुकोवालनि कूडा अयिते कामेंट चेस्तुन्नारु। फ्रेंड्स, दानि गुरिंचि अयिते ई वीडियोलो तेलुसुकुंदाम। इलांटि डौट्स उन्न वारु मात्रमे ई वीडियो चूडंडि, मिगता वारु स्किप चेसेयंडि। फ्रेंड्स, मनकि थर्ड काउंसलिंग उंटुंदा अंटे मनकि सेकंड काउंसलिंग अन्नी कूडा कंप्लीट अयिपोयायि। सो सीट्स एमैना इप्पुडु मिगिलితే थर्ड काउंसलिंग अयితే वाळ्ळु मिम्मल्नि पिलुस्तारु। सो मन की सेकंड काउंसलिंग कूडा 1:5 रेशियोलो पिलिचारु। अंटे ఒకవేళ सीट వచ్చిన వాళ్ళు వెళ్ళకపోతే వాళ్ళ తర్వాత ఉన్న వారికి కూడా ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఏమైనా కౌన్సిలింగ్ అటెండ్ అయితే వాళ్ళు జాయిన్ అయిపోవడానికి అవకాశం ఉంది। బట్ సీట్స్ మిగులుతాయా లేదని అయితే మనం చెప్పలేము। థర్డ్ కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదంటే థర్డ్ కౌన్సిలింగ్ ఖచ్చితంగా ఉంటుంది। సో అది ఎప్పుడు ఉంటుందే అంటే सीट्स एमैना मिगिलते उंटुंदी। एपी ट्रिपल आईटी काउंसलिंग अनेदी कंप्लीट अयिपोयिन तर्वात कूडा अयिना मनकी थर्ड काउंसलिंग एपी आरजेसीदी उंटुंदी। सो अंतवरकु कूडा मनं खच्चितंगा उंटुंदनि चेप्पलेम, गानी ट्रिपल आईटी काउंसलिंग कंप्लीट अयिपोयाक मात्रं एक्कुव मंदिकि छान्स लेकपोयिना कोंतमंदिकि मात्रं छान्स उंटुंदी। अप्पुडु मनकी थर्ड पेज अनेदी उंटुंदी। सो इप्पुडु ओकवेळ सेकंड पेज लो 1 or 2 सीट्स मिगिलिना कूडा थर्ड पेज अनेदी वाळ्ळु खच्चितंगा पेडतारु। अदि ఎప్పుడు పెడతారని డేట్ మనం చెప్పలేము, ఎందుకంటే మనకి ఫస్ట్ పేజ్ అయిపోయాక సెకండ్ పేజ్ థర్డ్ పేజ్ ఈ డేట్స్ లోని ఇచ్చారు, కానీ వాళ్ళన్నీ కూడా చెక్ చేసుకొని ఎవరు జాయిన్ అవుతున్నారా లేదని చెక్ చేసుకొని అయితే వాళ్ళ సీట్స్ చూసుకొని మనకి సెకండ్ పేజ్ రిజల్ట్స్ కూడా లేట్ గా ఇచ్చారు। అంటే మనకి వాళ్ళు ఇచ్చిన డేట్స్ తో సంబంధం లేదు థర్డ్ పేజ్ కౌన్సిలింగ్ కూడా। మనకి థర్డ్ పేజ్ కౌన్సిలింగ్ కూడా సీట్స్ ఉన్నాయా లేదని చెక్ చేసుకొని అయితే రిజల్ట్స్ ఇస్తారు, అది వెబ్‌సైట్ లోనే ఇస్తారు। మొన్న మనకి సెకండ్ పేజ్ కౌన్సిలింగ్ ఎలా అయితే సెకండ్ పేజ్ రిజల్ట్స్ అని ఇచ్చారు, సో అలాగే మనకి థర్డ్ పేజ్ రిజల్ట్స్ అని అక్కడ ఇస్తారు। సో ఆ రిజల్ట్స్ లో ఎవరైతే సెలెక్ట్ అయినట్లు అక్కడ మీకు రిజల్ట్స్ లో వచ్చిందో వాళ్ళే థర్డ్ పేజ్ కౌన్సిలింగ్ కి వెళ్ళాలి, మిగతా వారందరూ కూడా వెళ్ళవలసిన అవసరం ఉండదు। సో ఇది ఎప్పుడని మనం డేట్ అయితే చెప్పలేము। సో సెకండ్ పేజ్ కంప్లీట్ అయిపోయాక మనకి న్యూస్ అయితే వస్తుంది కదా, దాని ప్రకారం అయితే థర్డ్ పేజ్ ఉంటుందా లేదని తెలుసుకోవచ్చు। కానీ ట్రిపుల్ ఐటి కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోయాక మాత్రం ఏపీ ఆర్జేస్కి సంబంధించి కొన్ని సీట్స్ అయితే మాత్రం ఖాళీ ఉంటాయి, అప్పుడైనా కూడా మీకు థర్డ్ పేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది। సో ఒకవేళ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, దాని గురించి ఏమైనా ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు వెంటనే వీడియో చేసి అయితే చెప్తాను। సో ప్రతి కామెంట్ కూడా నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను, టైం అయితే సరిపోవట్లేదు। సో వీడియోస్ కూడా చేయడానికి టైం సరిపోవట్లేదు, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి కానీ నేను చేయలేకపోతున్నాను। కానీ ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం వెంటనే మీకు వీడియో రూపంలో అయినా చెప్తాను। ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, మా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆన్ యాక్టివేట్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।